వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో న భవిష్యతి. అచ్చమైన తెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింగ తెలుగు పాట, అంతరింగ తెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింగ తెలుగు పాట, అమ్మ పాట, బ్రహ్మ పాట, పల్లె పాట, ప్రజల పాట, భక్తి అనే ఆకలికి, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, మన అన్నమయ్య పాట, ఆ అన్నమయ్య పాటకు పట్టాభిషేక, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్ సమర్పిస్తున్న అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమానికి మీ అందరికీ సాదర స్వాగతం. అన్నమయ్య పాటల్ని కొత్తగా మీకు పరిచయం చేస్తున్న ఈ వేదిక ఎంతో అపురూపమైన వేదిక. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వ్యవహరిస్తున్న మనందరికీ ఇష్టమైన సంగీత దర్శకులు శ్రీ ఎంఎం కీరవాణి గారికి కార్యక్రమానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానంలో పరిపాలనా విభాగంలో ఆయన వృత్తి పరిపాలనా విభాగంలో ఉన్నప్పటికీ ఆయన ప్రవృత్తి మాత్రం సంస్కృతంలోనూ తెలుగులోనూ అనర్గళంగా అన్నమయ్య గురించి, సాహిత్యం గురించి ఈ దేశంలోనే కాదు విదేశాల్లో ఎన్నో చోట్ల వారి వాగ్ధాటితో అందరినీ మెప్పించి ఒప్పించి మనందరికీ గర్వకారణంగా నిలిచినటువంటి విభీషణ శర్మ గారు ఈ సంచికకి ప్రత్యేక అతిథిగా రావటం ఎంతో గర్వకారణం. వారికి స్వాగతం. వృషభాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీ సాలూరి వాసురావు గారు, వారికి కార్యక్రమానికి స్వాగతం. అంజనాద్రిని మోసే బాధ్యత స్వీకరించిన శ్రీ నాగరాజు గారికి స్వాగతం. గరుడాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీమతి ఎంఎం శ్రీలేఖ గారికి స్వాగతం. కార్యక్రమానికి వాద్య సహకారం అందిస్తున్న శ్రీ గురుప్రసాద్ గారికి, శ్రీ జమినీరావు గారులకు స్వాగతం. ఎవరి గళల్లో అయితే అన్నమాచార్యులు వారి పాట పులకించిపోతుందో ఆ గళాలు కొన్ని ఇక్కడున్నాయి. వారందరికీ కూడా కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా శ్రీ కీరవాణి గారిని కోరుకుంటున్నాను. సునీత, ఎప్పట్లాగే మన ఈ సంచికను కూడా ఒక మహానుభావులు స్వరపరిచిన అన్నమయ్య కీర్తనను పాడి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించు. తప్పకుండా సార్. నేదునూరి కృష్ణమూర్తి గారిని మరొకసారి తలుచుకుందాం. ఎన్నో అద్భుతమైన సంకీర్తనలకు స్వరరచన చేసి ఇవాళ మన అందరి హృదయాల్లోనూ స్థానం పొందినటువంటి గురుతుల్యులు నేదునూరి వారిని తలుచుకుంటూ వారు అద్భుతంగా స్వరపరిచిన కులుకక నడవరో కొమ్మలాల అనే సంకీర్తనతో కార్యక్రమాన్ని ఆరంభిద్దాం.
కులు కనడవరు కుమ్మలాల జల జల రాలిని జాజులు మాయము కులు కక నడవరు కుమ్మలాల జల జల రాలిని జాజులు మాయము కులు కక నడవరు అసలైన నిర్వచనంగా నిలిచిన నాయికా నాయికల గురించి అన్నమాచార్యులు వారు ఈ సంకీర్తనలో ఎంతో అందంగా వివరించారు. ఆ నాయిక అలమేలుమంగైనప్పుడు ఆ నాయకుడు శ్రీవేంకట విభుడు కాక ఇంకెవరు. వృషభాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీ సాలూరి వాసురావు గారు గౌరీ మనోహరి రాగంలో అద్భుతంగా స్వరపరిచినటువంటి ఈ కీర్తనను ఆలపించడానికి ఆహ్వానిస్తున్నాను శ్రీ హేమచంద్రుని. కరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు. ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు. ఒకరికొకరి అన్యోన్యము చూడరే చంద్రముఖము శిరుల నాయకుడు కలువల కన్నుల కడు చూచే. చలి చంద్రముఖము శిరుల నాయకుడు కలువల కన్నుల కడు చూచే. చెలువ సూర్య తేజపు పతిని మరలా చెలువ సూర్య తేజపు పతిని మరలా జలజాక్షంబుల సతియును జూచే. జలజాక్షంబుల సతియును జూచే. ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు. ఒకరికొకరి అన్యోన్యము చూడరే
తారని బిండాధరితో రమణుడు కోరి చిలుక పలుకుల పలికే తారని బింబాధరితో రమణుడు కోరి చిలుక పలుకుల పలికే తోరపు మేఘపు తురుము విభునితో తోరపు మేఘపు తురుము విభునితో ఆరయ మయూరయానయు బలికే ఆరయ మయూరయానయు బలికే ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఒకరికొకరి అన్యోన్యము చూడరే దేహలత ప్రాణనాథుడికు బొడలి చెమట చెరువుల తడిపే పడతి దేహలత ప్రాణనాథుడికు బొడలి చెమట చెరువుల తడిపే కడగిన శ్రీ వెంకటగిరిపతితో కడగిన శ్రీ వెంకటగిరిపతితో తడవి సింహ మధ్యయు నొనగూడే తడవి సింహ మధ్యయు నొనగూడే ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఒకరికొకరి అన్యోన్యము చూడరే ద్వాత్రింశత్ సాహస్య సుధా మధురగీతికాభిః అహినగరత్నం కలియుగ దైవం శ్రీశం యోస్తుత తస్మై నమోన్నమాచార్యాయ. సారస్వత సమారాధన తాళ్ళపాక అన్నమాచార్యుల వారు అమృతం చిందించేటువంటి పలుకులతో చక్కగా తీర్చిదిద్దారు. 32,000 సంకీర్తనలు శృంగార అధ్యాత్మ యోగ భూమికల్లో వారు విరచించారు. ఇది శృంగార భావనతో రచించినటువంటి కీర్తన. ఇక్కడ స్వామివారు అమ్మవారికి ఎలా భాషిస్తున్నారో అమ్మవారు స్వామివారికి అలా భాషిల్లుతున్నారు అని. అయితే అలంకార శాస్త్రంలో ఉపమానానికి ఉపమానం చెప్పడం అనేటువంటిది పెద్దగా అది రంజించదు కాబట్టి రూపక రూపకం అని చెప్పి అనొచ్చు సాహిత్య మర్యాదతో ఈ కీర్తనని. అస్యా దేవ్యా యథారూపం తస్యజాస్యాం ప్రతిష్ఠితం రామస్య చ యథారూపం తస్యేయమసి దేక్షణ. ఆంజనేయస్వామి వారు శింశుభావనంలో అంటే అశోకవనంలో శింశుభావ వృక్షం కింద సీతమ్మ వారిని చూసినప్పుడు రాముడు ఎలా కనిపించాడో సీతమ్మ వారు కూడా అలాగే కనిపించదుట. అంటే వీరిద్దరూ ఒకేలా ఉన్నారు అని అంటే వీళ్ళు ఏమన్నా కవల పిల్లలా అని అనుమానం వస్తుంది. అలా ఏం కాదు కదా. మరి ఒకేలా ఎందుకు కనిపించారు వాళ్ళిద్దరూ అని అంటే వాళ్ళ ఆంగికమైనటువంటి చేష్టలు, మానసికమైనటువంటి స్థితి, వాడు మాట్లాడేటువంటి విధానం ఒకే రకంగా ఆంజనేయస్వామి వారికి కనిపించింది. అందుకే తులసీదాస్ వారు కూడా అంటారు, కవీశ్వర కపీశ్వరు సీతారాముల యొక్క గొప్పతనం ఎవరికి తెలుసు అని అంటే ఒకడు కవీశ్వరుడైన వాల్మీకి, కపీశ్వరుడైనటువంటి ఆంజనేయస్వామి వారికి అని. అలాగే మరి వెంకటాచలపతి యొక్క, అలమేలు మంగమ్మ యొక్క చేష్టితములు ఎవరికి తెలుసు అని అంటే అన్నమాచార్యుల వారికి మాత్రమే తెలుసు. ఇక్కడ చూడండి కీర్తనలో ఎంత మాధుర్యం ఉట్టిపడుతుందో. ఆవిడ చంద్రముఖి కాబట్టి ఆ స్వామివారు కలువల కన్నులతో విరాజిల్లుతున్నట్టు. ఎందుకంటే చంద్రోదయం అయితే సముద్రం ఉప్పొంగుతుంది, మల్లెలు స్రవిస్తాయి, చక్కగా కలువలు వికసిస్తాయి. అమ్మవారు చంద్రముఖి కాబట్టి స్వామివారు కళ్ళు వికసించేట. స్వామివారు సూర్యతేజుడు,
ఆయన ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటి హారీ హిరణ్మయ వపు ధృత శంఖ చక్ర అని అన్నారు. 12 మంది సూర్యుల మధ్యలో బంగారు వర్ణంతో ఆయన విరాజిల్లుతూ ఉంటారట. సూర్య తేజములు వెలుగంటి చతురాశు పొడగంటి చయన మేలుకొంటి. ఆయన సూర్య సముడుగా 12 మంది సూర్య కిరణాలతో విరాజిల్లుతున్నాడు అని అంటే మరి సూర్యోదయం అయితే తామరలు వికసిస్తాయి కదా, అలాగా ఆవిడ యొక్క తామరల వంటి దేహం అంటే ఏ అరమరికిలు లేకుండా ఆవిడ ఆయన ముందు నిలబడి ఉన్నది అని చెప్పి చెప్పడం. ఇలాగా ఆవిడ బింబాధరి కాబట్టి ఆయన చిలుకు బొలుకులు అంటే చిలుకకు దొండపండు అంటే ఇష్టం. ఆవిడ నవ్వితే ఆవిడ పెదవులు చక్కగా దొండపండులా ఉంటాయి కాబట్టి వాటి కోసం అని చెప్పి ఆయన అలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. అలాగే ఆయన సిగిపించే మైలు మనలా ఏం బట్టదలావి లేవు ఆయనకి, చక్కగా నివిలిపించి పెట్టుకుంటున్నాడు అంటే బోర్డులు అంత జుట్టు ఉంది ఆయనకి, అంత జుట్టు ఆయనకి ఉంది కాబట్టి ఆవిడ మయూరంలా నడక నడుస్తోంది అంటే ఎంత అందం ఉంది చూడండి. అలాగే ఆవిడ లతాంగి కనుక ఆయన చెమటలు చెరువు అయ్యాడు. ఎంత శృంగార రసాన్ని ఆయన చెప్పకుండా చక్కగా చెప్పాడు. ఇలా ఆయన చెబుతూ చివరిలో ఆయన వెంకటగిరిలో ఉన్నాడు. గిరిలో ఎవరుంటారు, సింహం ఉంటుంది. ఈవిడ్ని సింహం అంటే బాగుండదు కదా, అందుకని ఆ మధ్య భాగం అంటే ఆడవాళ్ళకి మధ్య భాగంలో సన్నగా ఉంటే అందం కాబట్టి ఆవిడ సింహ మధ్యగా ఉంది అని అభివర్ణించారు. కీర్తన పాడుతూ ఉంటే అంటే సంగీతంలో అంశాలు పెద్దలు చెప్తారు, ప్రతి అక్షరం కూడా మీరు చక్కగా స్పష్టంగా పలికారు, చాలా సంతోషం. అలాగే మరి సంగీతాన్ని అందించిన వారు కూడా భావాన్ని బాగా తెలుసుకున్నారు కాబట్టి, హృదయానికి పట్టించుకున్నారు కాబట్టి అంత మధురంగా దాన్ని అభివ్యక్తీకరణ చేశారు సంగీత మాధ్యమంలో. వారికి కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను. చాలా బాగా పాడారు హేమచంద్ర ఎప్పటిలాగే. వాసురావు గారు చాలా చక్కగా ఉందండి ఈ రాగంలో. అప్పుడప్పుడు ఇది పూర్తిగా గౌరీ మనోహరి లక్షణంలో కాకుండా సూర్యరాగం ఏమో అనిపించే విధంగా ఉంది. మీరు ఎలా కావాలని చేశారో సంపూర్ణంగా మీరు టచ్ చేయకుండా కొన్ని కొన్ని ఒమిట్ చేశారు అనుకున్నాను. అట్లాగా నాకు మళ్ళీ పదే పదే మనకి బాలకృష్ణ ప్రసాద్ గారి యతిస్థానం గుర్తొస్తూ ఉందండి. ఒకరికొకరి అన్యోన్యము చూడరే అనే ఒకరికి ఓకిని అన్యోన్యములో న్యోకి యతి కాబట్టి అన్యోన్యము మీరు సమం కాకుండా బిఫోర్ బీట్ వాడుంటే ఎట్లా వచ్చిందని కూడా థాట్ క్రాస్ అయింది. ఒకరికొకరి అన్యోన్యము అని అన్నట్టు అన్యోన్యముకి దీర్ఘం వచ్చేస్తుందని మీరు అన్యోన్యము వస్తుందని మీరు కొంచెం అబ్బెట్టుగా ఉండకుండా అన్యోన్యం అని పెట్టారు. అది కూడా అనుకున్నాను మీరు అది కూడా మీరు థాట్ క్రాస్ అయి ఉంటుంది. తర్వాత చాలా చోట్ల హేమచంద్ర పాడుతున్నప్పుడు కూడా కంపోజిషన్లోనే పదాలు పరిగెడుతున్నాయి మధ్య మధ్యలో కొద్దిగా, అది ఇబ్బంది కనబడింది. మీరు 6/8 ట్రై చేస్తే ఎట్లా ఉన్నో అని అనుకున్నాను నేను. ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరస్సులే వీరు మీరు అనుకున్నారండి 6/8 అనుకున్నాం. చూసినప్పుడు చతురస్రమే వాటి కొంచెం స్మూత్గా వెళ్తా ఉంది శృంగార గీతం. ఒకరికొకరు అన్యోన్యం చూడరే అన్నప్పుడు అది 6/8 వెళ్తే మళ్ళీ జన్ కిచ్చక్ అలా వెళ్ళిపోతుంది. ఏమైనా చక్కగా ఉందండి ఆ రాగ ఛాయలు చాలా బాగున్నాయి. గుండెలో గోదావరి అని ఒక పాట ఉంది అదే రాజా గారు చేస్తుందండి, అది అది వేరే స్థాయి అయితే ఇది వేరే స్థాయిలో ఉంది. ఇందులో మీరు ఎక్కువగా తారస్థాయిని తీసుకున్నారు గౌరీ మనోహర్ లో, చక్కగా ఉంది భావయుక్తంగా ఉందండి. ధన్యవాదాలు. ఒక ఎపిసోడ్లో మనోడిని అడిగారు బ్రాండ్ పడిపోతుందని, ఈ పాటలో కొంచెం దూరం అయింది. ధర్మ ధర్మ మూలాలా దైవ మూలాలా ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు. మా సింగర్స్ అందరికీ డెఫినెట్గా అఫ్కోర్స్ ఇప్పుడు కాలంతో పాటు పాడుతున్న పాటలతోటి ప్రతి ఒక్కరికి మనసులో పాడాలి అని అనుకునే పాటలు ఏదో క్లాసికల్ ఉంటుంది లేదా మెలడీ పాటలు ఉంటాయి. ఎక్కడ పాడాలి అనే క్వశ్చన్ అందరిలోనూ ఉంటుంది. అప్పటికి చేసే ప్రతి షోలో స్టార్టింగ్లో అయినా అట్లీస్ట్ ఒక పాట అయినా వీ ట్రై టు సింగ్. బట్ ఇలాంటి వేదిక ఒకటి క్రియేట్ చేసి మా అందరికీ ఈ అద్భుతమైన అవకాశం ఇస్తున్న మ్యూజిక్ డైరెక్టర్స్ అందరికీ నిజంగా కృతజ్ఞతలు అండి. అండ్ అలాగే రాఘవేంద్రరావు గారికి కూడా నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ అండ్
చాలా ఆనందంగా అనిపిస్తుంది ఈ పాటలు పాడుతుంటే, అది చెప్పాలనుకున్నాను అంతే. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రీడమ్ ఫిజికలీ రిఫైన్ రైస్ బ్రాన్ ఆయిల్ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో కాసేపు విరామం. భావించి నేరనైతే పశుబుద్ధి నైతిని ఈవల నాయపచారమిది గావవయ్యా. అనుచురావణు సేనలటు భ్రమయుచు వీగయిన కుల చంద్ర నేడిదిగొని మహిమా. రాతి బతిమ శేసిన రామచంద్ర నీ చేతిలోని దానంతి శ్రీరామచంద్ర. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం.